Hi friends, welcome to SRINU PET CREATIONS. Friends, mundu na video open chesinandu thanks. Aithe friends, ee roju manamu volleyball part 3 rules and regulations aithe manam ee roju telusukundam. Aithe friends, na channel first time gana chustunnattlayite subscribe chesukoni pakkana ganta symbol tap cheyandi. Na videos marinne miss avvakunda regular ga notification roopamlo chudochu. Aithe friends, ఈ రోజు అయితే మనము డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి. ఏదన్నా నేను నోట్ యాడ్ చేస్తుంటాను, ఏదన్నా యాడ్ చేయాల్సి వస్తే మాత్రం డిస్క్రిప్షన్లోనే నేను నోట్ రూపంలో యాడ్ చేస్తాను. కాబట్టి కంపల్సరీ అయితే మీరు డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి. మీకు ఇంకా అదర్ వీడియోస్ యొక్క లింక్స్ కూడా మీకు అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం గత వీడియోస్లో ఏదైనా మిస్ అయ్యింటే మాత్రం ఈ పార్ట్ 3లో అయితే పూర్తిగా కవర్ చేసి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వాలీబాల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పూర్తిగా మనం పార్ట్ 3లోనే కంప్లీట్ చేసేసుకుందాం. అయితే పాసెస్ గురించి అయితే మనము చెప్పలేదు గత వీడియోస్లో వాలీబాల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో. అయితే పాసెస్ అయితే మూడు పాసులు ఉంటాయి. మూడు పాసులలో మనము అంటే మూడు పాసెస్లో మనము బాల్ను అవతలకి పంపించుకోవాల్సి ఉంటుంది. ర్యాలీలో అటు ఇటు తిరిగి బాల్ తిరిగేదాన్ని ర్యాలీ అంటాం మనం. సో అయితే ర్యాలీలో వచ్చేసి మనము ఒక మూడు పాసులు యూజ్ చేసి పంపించాలి. కాకపోతే ప్లేయర్ అయితే ఒకేసారి రెండు పాసెస్ని టచ్ చేయకూడదు. ఆ విధంగా చేసినట్టయితే ఫౌల్ అవుతుంది. అంటే ఫస్ట్ పాస్ మనం టచ్ చేసిన తర్వాత ఇంకొక పాస్ ఇంకో ప్లేయర్ మన కోర్టులోనే ఇంకో ప్లేయర్ టచ్ చేసిన తర్వాతనే మనం థర్డ్ పాస్ని మళ్ళీ టచ్ చేయొచ్చు. అంటే కంటిన్యూగా రెండు పాసులు అయితే టచ్ చేయకూడదు. ఈ పాసెస్లో అయితే ఇదైతే రూల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాసెస్ వచ్చేసి అండర్ ఆర్మ్ పాసు, మరి ఓవర్ హెడ్ పాసు, మరి బ్యాక్ పాస్, ఈ మూడు పాసెస్ అయితే ఉన్నాయి. అయితే మనం రెండు అరచేతులతో మనం బాల్ని లిఫ్ట్ చేసినట్లయితే ఫామ్ తగులుతూ అరచేతులతో బాల్ని లిఫ్ట్ చేసినట్లయితే అది మనం క్యారీ కిందికి చెప్పవచ్చు, అది కూడా ఫాల్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం సర్వీసెస్ గురించి చెప్పుకోలేదు. సర్వీసెస్ వచ్చేసి మనకి ఆరు సర్వీసులు ఉన్నాయి. అండర్ ఆర్మ్ సర్వీసు, సైడ్ ఆర్మ్ సర్వీసు, రౌండ్ ఆర్మ్ సర్వీసు, మరి ఫ్లోటింగ్ సర్వీసు, టెన్నిస్ సర్వీసు, జంప్ సర్వీసు. సో ఈ విధంగా అయితే ఆరు సర్వీసులు అయితే మనకు ఉన్నాయి. ఈ సర్వీసుల్లో ఏదైతే మీకు బెటర్ ఉందో ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. పాసెస్ పంపించేటప్పుడు మనము బ్లాక్ చేస్తాం. నెట్ దగ్గర బ్లాక్ చేసినప్పుడు, బ్లాక్ చేసిన తర్వాత మనకి మన ముందే మళ్ళీ బాల్ పడుతున్నప్పుడు ఆ బాల్ని వచ్చేసి మనము గార్డింగ్ కిందకి చెప్పుకోవచ్చు. అంటే ఆ బాల్ని రెండు డబల్, అంటే మనం బ్లాక్ చేసిన బాల్ మన కౌంట్లోకి రాదు, మనం మళ్ళీ లిఫ్ట్ చేసేదాన్నే ఫస్ట్ కౌంట్గా తీసుకుంటాం. కాబట్టి రెండుసార్లు అక్కడ టచ్ చేసినా కూడా మనము డబల్ టచ్ కిందికి రాదు అది. అయితే ఏదైనా అంతరాయం కలిగినప్పుడు మనము మ్యాచ్ అది క్లారిటీగా గత వీడియోలో లేదని అనుకుంటున్నాను, ఎందుకంటే కామెంట్ రూపంలో ఒకరు మనకు అడగడం జరిగింది, ఫోర్ చెప్పడం సజెస్ట్ చేయడం కూడా జరిగింది. ఫోర్ అవర్స్ అయితే మనకు అంతరాయం కలిగినట్లయితే, ఫోర్ అవర్స్ టైం క్రాస్ అయినట్లయితే మనకి మనం ఫ్రెష్ మ్యాచ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. అంత లోపు అయితే మనకి మన అదే మ్యాచ్ని కండక్ట్ చేసుకుంటాం. మళ్ళీ అదే స్కోర్ని కండక్ట్ అదే స్కోర్తోనే మనకు రన్ అవుతుంది. లిబరో అయితే మనకి అతనికి ఎటువంటి అంపైర్ పర్మిషన్ అయితే లేదు. ముందుగానే లిబరో కోర్టులో ముందుగానే మనకు స్టాండ్ అవ్వచ్చు. ఎన్నిసార్లు అయినా సరే మనకు బ్యాక్ జోన్లో లిబరో సబ్స్టిట్యూట్ జరగవలసి ఉంటుంది. డబుల్ టచ్ వచ్చేసి మనకి మన హ్యాండ్కి అయితే మనకు ఒకసారి పాస్ చేసిన తర్వాత మళ్ళీ అదే బాల్ని మన బాడీలో మన హెడ్కో మనకి ఏదో ఎన్ని పార్ట్కు మనకు టచ్ అయినట్లయితే అప్పుడు అది డబుల్ టచ్గా మనం పరిగణించవచ్చు. ఒకేసారి మనకు హ్యాండ్కు ప్లస్ ఇక్కడ షోల్డర్ మధ్యన బాడీకి టచ్ అయినట్లయితే కూడా దాన్ని మనం డబుల్ టచ్గా యూజ్ చేయొచ్చు. ఒకేసారి పాస్ను కూడా మనము రెండుసార్లు తీసినట్లయితే, మనం మన ముందే ఉన్న పాస్ని మనం రెండుసార్లు తీసినట్లయితే డబుల్ టచ్గా చెప్పవచ్చు. సో అయితే మనం రొటేషన్ ఆర్డర్ అయితే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ప్లేయర్స్ రొటేషన్ ఏ విధంగా తిరగాలనేది అయితే ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ కుర్లస్ ఏ టీము బి టీము అయితే ఉంది, స్కోర్లు అయితే వేసినాను, ఏ విధంగా అయితే స్కోర్ వస్తుంది, ఏ విధంగా అయితే రొటేషన్ తిరగాల అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఏ టీము బి టీము అయితే ఉన్నాయి. ప్లేయర్స్ యొక్క పొజిషన్ అయితే చూద్దాము. ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ టూ పొజిషన్లో వీళ్ళు ఉంటారు. నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్, నెంబర్ సిక్స్, ఇదైతే పొజిషన్ ఇట్టుంది. ఇట్లే ఆపోజిట్లో కూడా ఉంటుంది. సర్వీస్ చేసే వాళ్ళు కూడా నెంబర్ వన్లో ఉంటారు, నెంబర్ టూ ఇక్కడ, నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్, నెంబర్ సిక్స్. ఈ విధంగా అయితే మనకు ప్లేయర్స్ యొక్క పొజిషన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు నెట్, ఇది సెంటర్ లైన్ అనుకోండి, ఇది ఆఫ్ కోర్టు. ఇక్కడ చూడండి, ఇది ఆఫ్ కోర్టు, ఇది ఆఫ్ కోర్టు. ఇది ఏ టీమ్ అనుకోండి, ఇది బి టీమ్ అనుకోండి. అయితే సర్వే వ్యక్తి అయిన వ్యక్తి సర్వీస్ చేసినాడు అనుకోండి, సర్వీసు ఇక్కడ సర్వీసు డౌన్ అయింది అనుకుందాం, అంటే బి టీమ్కి అయితే పాయింట్స్ వస్తుంది. టెన్నిస్ స్కోరు, టీటీ స్కోర్ ఇది బి టీమ్కి వస్తుంది. అంటే ఏ టీమ్ది సర్వీస్ డౌన్ అయితే బి టీమ్కి వస్తుంది, బి టీమ్కి ఒక పాయింట్ అయితే వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రౌండ్లో చూద్దాం, పొజిషన్లు వేసేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, టూ
6 ఇక్కడ చూద్దాం సో సారీ ఇక్కడ మనం రాంగ్ చేసాము ఇక్కడ చూడండి పొజిషన్ మారేది చూపిద్దాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకటవ వ్యక్తి సర్వీస్ చేసినాడు అవతల డౌన్ అయ్యింది డౌన్ అయితే పాయింట్ వస్తుంది ప్లస్ పాయింట్ తో పాటు సర్వీస్ కూడా మనకు బి టీమ్ కు వస్తుంది అంటే ఇప్పుడు సర్వీస్ ఎవర్ చేయాలంటే బి టీమ్ వాళ్ళు చేయాలా బి టీమ్ లో ఎవర్ చేయాలంటే రొటేషన్ 3 చేయాలా క్లాక్ వైస్ లో ఇట్ సైడ్ తిరుగుతారు క్లాక్ వైస్ లో ఇట్ సైడ్ ఇట్లా అంటే సెకండ్ పర్సన్ నెంబర్ 1 పొజిషన్ కు వస్తాడు అంటే సర్వీస్ చేసేది మాత్రం సెకండ్ పర్సన్ అంటే ఇతను ఇక్కడికి వచ్చినాడంటే మరి ఇక్కడ ఉన్న ఒకటో పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేస్తాడు ఇక్కడ లేదనుకోండి 6 లేదనుకోండి నెక్స్ట్ ఇక్కడ 6 పర్సన్ వచ్చేసి 5th కు వస్తాడు ఇక్కడ 5th కు వస్తాడు నెక్స్ట్ 5th పర్సన్ వచ్చేసి 4th కు వచ్చేస్తాడు 4th నెక్స్ట్ 4th పర్సన్ వచ్చేసి 3rd కు వచ్చేస్తాడు అంటే ఈ విధంగా క్లాక్ వైస్ గా ఇట్లా రొటేషన్ అనేది ఇట్లా గడియారంలో ముళ్ళు అయితే క్లాక్ ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగానే ఈ క్లాక్ వైస్ అనే నేమ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇది చూడండి ఇక్కడ 3 పర్సన్ వచ్చేసి మనకి సెకండ్ కు వచ్చేస్తాడు సో ఈ విధంగా అయితే రొటేషన్ అయితే మారుతుంది వీళ్ళైతే సేమ్ అదే పొజిషన్ లో ఉంటారు అవతల టీం వాళ్ళు వాళ్ళకి మళ్ళీ పాయింట్ వచ్చినప్పుడు సర్వీస్ వచ్చినప్పుడు అంటే సర్వీస్ తో పాటు పాయింట్ వస్తుంది పాయింట్ తో పాటు సర్వీస్ వస్తుంది ఆల్టర్నేట్ సో ఆ విధంగా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వాళ్ళకి ఏ టీం వాళ్ళకైతే వచ్చింది అనుకో మళ్ళీ పొజిషన్ మారుతుంది అది కూడా చూపిద్దాం స్టెప్ బై స్టెప్ అయితే బి టీం వాళ్ళైతే సర్వీస్ చేసేదైతే సెకండ్ పర్సన్ సర్వీస్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఎక్కడి నుంచైనా సరే మనం సర్వీస్ చేయొచ్చు ఈ ఏరియాలో ఎండ్ లైన్లో ఎక్కడి నుంచైనా సర్వీస్ చేయొచ్చు సో అయితే ఇతను సర్వీస్ చేస్తున్నారు వీళ్ళది డౌన్ అయింది అనుకుందాం బి టీం వాళ్ళ డౌన్ అయింది మరి సర్వీస్ డౌన్ బి టీం వాళ్ళకైతే ఏ టీం వాళ్ళకి పాయింట్ పోతుంది ఏ టీం వాళ్ళకైతే ఒక పాయింట్ వస్తుంది దాంతోపాటు సర్వీస్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట సర్వీస్ వీళ్ళు చేస్తారు పొజిషన్ అయితే ఇప్పుడు చూడండి ఇందాక మీకు చూపించినట్టు పొజిషన్ మార్చుదాము ఇక్కడ ఒకటో వ్యక్తి ఉన్నాడు కదా ఒకటో పర్సన్ సర్వీస్ వచ్చేసి అతను 6th ప్లేస్ పోతాడు అంటే ఇక్కడ రెండో పర్సన్ వచ్చేసి మనకి 1st ప్లేస్కి వస్తాడు మరి ఇక్కడ 3rd పర్సన్ వచ్చేసి మనకి 2nd ప్లేస్కి వస్తాడు ఇక్కడ 4th పర్సన్ వచ్చేసి మనకి 3rd ప్లేస్కి వచ్చేస్తాడు 5th పర్సన్ వచ్చేసి మనకి 4th ప్లేస్కి వచ్చేస్తాడు మరి ఇక్కడ 6th పర్సన్ వచ్చేసి మనకి 5th ప్లేస్కి వచ్చేస్తాడు అనమాట అంటే ఈ విధంగా ఒక్క రొటేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట ఈ విధంగా మనకు రొటేషన్ అయితే క్లాక్ వైజ్గా రొటేషన్ అయితే అవుతుంది బాగా గమనించండి బాగా అందుకే డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను ఈజీగా అర్థమవుతుందని ఇప్పుడు మనం ఏదైనా మాట రూపంలో చెప్తే ఏదైనా స్పీచ్ ఇచ్చినట్లయితే ఇది అర్థం కాదు రొటేషన్ అనేది అందుకు నేను డయాగ్రామ్ వేసి ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా సో ఏదన్నా మీరు ఏ అభిప్రాయం ఉన్నా కూడా మీ దీనిపైన మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సో ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఏ టీం వాళ్ళది సర్వీస్ సెకండ్ పర్సన్ అయితే సర్వీస్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏ టీంలో వాళ్ళకి పాయింట్ వచ్చింది కాబట్టి ఇతను సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ రౌండప్ చేస్తున్నాడు చూడండి అంతకుముందు వచ్చేసి మనకు ఇక్కడ 1st పర్సన్ ఇక్కడ సర్వీస్ అయిపోయింది వాళ్ళకి పాయింట్ వచ్చింది బి టీం వాళ్ళకు బి టీం వాళ్ళు మళ్ళీ సర్వీస్ సెకండ్ పర్సన్ చేసినాడు మరి వీళ్ళది డౌన్ అయింది ఏ టీం వాళ్ళకి పాయింట్ వచ్చింది ఏ టీంలో వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ పర్సన్ సర్వీస్ చేస్తున్నాడు ఇతను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఏ టీం వాళ్ళది డౌన్ అయింది అనుకుందాం మరి బి టీం వాళ్ళకి పాయింట్ వచ్చింది అనుకుందాం బి టీం వాళ్ళకి ఒక పాయింట్ వేద్దాం ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి బి టీం సర్వీస్ చేస్తుంది అనుకుందాం అంటే ఇప్పుడు ఇక్కడ పొజిషన్లు ఏదుంది సెకండ్ 1st ప్లేస్లో వచ్చేసి సెకండ్ పర్సన్ అయితే వీళ్ళకి పాయింట్ అయితే వచ్చింది పాయింట్తో పాటు కూడా సర్వీస్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి రొటేషన్ తిరిగిన తర్వాతనే సర్వీస్ చేయాలి వాళ్ళకి పాయింట్ వచ్చినప్పుడు ప్రతిసారి పాయింట్ వచ్చినప్పుడల్లా మనం పాయింట్తో పాటు సర్వీస్ వస్తుంది సర్వీస్ కూడా రొటేషన్ చేసిన తర్వాతనే సర్వీస్ చేయాలి ఇది పక్కా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి 3rd పర్సన్ వచ్చేసి 1st ప్లేస్కి వచ్చేస్తాడు ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి 6th ప్లేస్కి పోతాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న 3rd పర్సన్ వచ్చేసి 1st ప్లేస్కి వస్తాడు మరి నెక్స్ట్ 4th పర్సన్ వచ్చేసి 3rd ప్లేస్కి 5th పర్సన్ వచ్చేసి 4th ప్లేస్కి నెక్స్ట్ 5th ప్లేస్కి వచ్చేసి 6th పర్సన్ వచ్చేసాడు మరి 1 పర్సన్ వచ్చేసి ఇక్కడ 6th ప్లేస్కి వచ్చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఉన్న సో ఈ విధంగా అయితే రొటేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ప్లేస్ అయితే 6th ఇది నేను నెంబర్ చెప్తున్నాను ఇక్కడ మనకి ఇది 1st ప్లేస్ ఇది 2nd ప్లేస్ 3rd ప్లేస్ 4th ప్లేస్ ఇది 5th ప్లేస్ ఇది 6th ప్లేస్ ఈ విధంగా వస్తుందన్నమాట సో క్లాక్ వైజ్గా మనకు రొటేషన్ జరుగుతుంటే నెంబర్ ఏ విధంగా పోతుంది ఏ విధంగా పర్సన్స్ మారుతున్నారు అనేది నెంబర్ మీకు గుర్తుపెట్టుకోండి వీళ్ళు నెంబర్లే పర్సన్ అనుకోండి సో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఆపోజిట్ టీమ్ ఏ విధంగా ఉందో చూద్దాం అదే ఆపోజిట్ టీమ్ ఏమిటి వీళ్ళకి సర్వీస్ వచ్చింది ఇప్పుడు 3rd పర్సన్ వచ్చి సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ సర్వీస్ అని ఎస్ని గుర్తుపెడుతున్నాడు ఇక్కడ రౌండప్ చేస్తున్నాను ఈ సర్వీస్ అనుకోండి నెక్స్ట్ అవతల టీం వచ్చేసి అంటే బి టీం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఏ టీం వాళ్ళకైతే
లాస్ అయినారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి స్థానచలనం అయితే ఉండదు, వీళ్ళు యథాస్థానంలో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి పాయింట్ వచ్చినప్పుడు పాయింట్తో పాటు సర్వీస్ వస్తుంది, అప్పుడు రొటేషన్ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి రొటేషన్ జరగదు కాబట్టి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు అట్లనే ఉంటారు. సెకండ్ పర్సన్ అట్లే ఉంటాడు, సిక్స్త్ ప్లేస్ అట్టే ఉంది, ఫిఫ్త్. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు వీళ్ళు సర్వీస్ చేసినారు అనుకుందాం, వీళ్ళు సర్వీస్ చేసినారు, వీళ్ళది హ్యాండ్ డౌన్ అయింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు పాయింట్ ఏ టీమ్కి వస్తుంది, ఏ టీమ్కి అయితే పాయింట్ వస్తుంది, ఏ టీమ్తో పాటు మనకి పొజిషన్లో చూద్దాం, ఏ టీం వాళ్ళకి సర్వీస్ కూడా వస్తుంది పాయింట్తో పాటు. నెక్స్ట్ వీళ్ళ పొజిషన్లో అయితే చూద్దాం. ఇప్పుడు సర్వీస్ వస్తుంది కాబట్టి అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ రొటేషన్ జరిగినప్పుడు ఫస్ట్ ప్లేస్కి వస్తాడు కాబట్టి థర్డ్ పర్సన్ సర్వీస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన పొజిషన్లు మారుద్దాము, ఇక్కడికి థర్డ్ పర్సన్ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి సెకండ్ పర్సన్ పోతున్నాడు, ఇక్కడ వన్ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకు జరుగుతారనమాట. ఈ విధంగా థర్డ్ సెకండ్ వన్ సారీ ఇక్కడ వన్ సెకండ్లో ఉన్న పర్సన్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉన్న పర్సన్ వచ్చి సెకండ్ ప్లే వన్ 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 పర్సన్ వచ్చేసి ముందుకు ఒక స్టెప్ జరిగినాడు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పర్సన్ వచ్చేసి మనకి ఒక స్టెప్ ముందు జరిగినాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఒక స్టెప్ ముందు జరిగినాడు. ఈ విధంగా అయితే రొటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ బీ టీం వాళ్ళైతే ఎవరి ప్లేస్లో వాళ్ళే ఉంటారో ఆ పొజిషన్లు కూడా వేద్దాము. థర్డ్ పర్సన్ దాకా సర్వీస్ చేసినాడు, వాళ్ళది డౌన్ అయింది కాబట్టి ఆ థర్డ్ పర్సన్ ఆ విధంగానే ఫస్ట్ ప్లేస్లో ఆ విధంగానే ఉంటాడు. ఇది సిక్స్త్ ప్లేస్ అంటే వీళ్ళ పొజిషన్లు ఏం మాత్రం మారవు, సర్వీస్ చేసే వాళ్ళే మాత్రమే రొటేషన్ తిరిగి వాళ్ళు సర్వీస్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు ఏ టీం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ వీళ్ళది అందాం, రౌండ్ అప్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు సర్వీస్ చేసినారు అనుకోండి, మళ్ళీ డౌన్ అయింది అనుకోండి, బి టీం వాళ్ళకి పాయింట్ పోయింది. చూడండి నెక్స్ట్ చూడండి, బి టీం వాళ్ళకి పాయింట్ వేస్తున్నాను. రొటేషన్ చూద్దాం, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్లు బాగా చూడండి. ఇప్పుడు బి టీం వాళ్ళ సర్వీస్ కాబట్టి ఇప్పుడు చూడండి ఫోర్త్ పర్సన్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వస్తాడనమాట. రొటేషన్ క్లాక్ వైజ్ తిరుగుతాయి, ఇప్పుడు క్లాక్ వైజ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి క్లాక్ వైజ్ తిరగవలసి ఉంటుంది ఇట్లా. సో ఈ విధంగా క్లాక్ వైజ్ తిరగవలసి ఉంటుంది. సో అయితే ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ ఈ విధంగా క్లాక్ వైజ్ తిరిగి సర్వీస్ చేయాలి. అయితే ప్లేస్లు చూద్దాము, ఇక్కడ ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది, ఇక్కడ ఫోర్త్ ఫస్ట్కి వస్తుంది, థర్డ్ సెకండ్ వన్ ఫిఫ్త్ సిక్స్త్ సారీ ఇక్కడ సిక్స్త్ ఇక్కడ ఫిఫ్త్. సో ఈ విధంగా అయితే ప్లేస్లు మారినాయి. సర్వీస్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ పర్సన్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఇటు సైడ్ అయితే ప్లేస్లు ఏదో విధంగా ఉంటాయి, అక్కడ ఏం మారవు ఎందుకంటే హ్యాండ్ డౌన్ అయింది కాబట్టి. ఇది ఫ్రంట్ జోన్, ఇది బ్యాక్ జోన్. సో ఈ విధంగా అయితే ఉంది. అయితే ఇప్పుడు బి టీం వాళ్ళది కూడా డౌన్ అయింది అనుకుందాం, ఏ టీం వాళ్ళకి పాయింట్ పోతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సర్వీస్ వచ్చేసి ఏ టీం వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి సర్వీస్తో పాటు రొటేషన్ కూడా ఉంటుంది. రొటేషన్ తిరగాలి, ఏ విధంగా తిరగాలి చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ పర్సన్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్త్ పర్సన్ వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సిక్స్త్ ప్లేస్కు, ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్కు, వన్ పర్సన్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్కు, మరి సిక్స్త్ పర్సన్ వచ్చేసి మనకి థర్డ్ ప్లేస్కు, మళ్ళీ ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్కి. సో ఈ విధంగా అయితే రొటేషన్ అయితే చేంజ్ అయింది. సర్వీస్ అయితే ఇప్పుడు మనకి ఫోర్త్ పర్సన్ ఇక్కడ చేస్తున్నాడు ఏ టీంలో, ఏ టీం వాళ్ళ సర్వీసు. సో ఆ విధంగా ఇక్కడైతే మనకు బి టీం ఈ విధంగా అయితే మనం రొటేషన్ అయితే కొనసాగించవచ్చు. అయితే 25 వరకు మనం రొటేషన్ 25 వరకు స్కోర్ అయితే మనం వచ్చేంత వరకు ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళైతే విన్ అవుతారు. రెండు జట్ల మధ్యన అయితే 2 పాయింట్స్ లీడ్ అయితే ఉండాలి. ఆ లీడు లేదంటే ఎంతవరకైనా మనం స్కోర్ను కొనసాగించవచ్చు. రొటేషన్ ఫాల్ట్ అయితే ఏ విధంగా ఉంటాయనే చూద్దాం. ఇప్పుడు ప్లేసెస్ చూద్దాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఈ ప్లేసెస్ ఇట్లున్నాయి కదా. ఒకవేళ ఇట్లా కాకుండా ఈ ప్లేసెస్ రొటేషన్ ఫాల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు డయాగ్నల్ చూసుకుంటారు, దాదాపు ఇట్లా డయాగ్నల్గా డయాగ్నల్గా చూసుకున్నప్పుడు వచ్చేసి ఒకటి ప్లేస్లో రెండు ఒకటి మారినారనుకుందాం, చేంజ్ అయినా అంటే బ్యాక్ జోన్ నుంచి బ్యాక్ జోన్ జోన్ కాకుండా ఫ్రంట్ జోన్లో వాళ్ళు చేంజ్ అయినా అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 1, 6, 5 వచ్చేసి ఇక్కడ చూడండి 4th కాకుండా ఇక్కడ 3rd ఇక్కడికి వచ్చినాడు, 4th ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడ 2 ఉన్నారు అంటే వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అయినారనుకుందాం. వీళ్ళిద్దరు మాత్రమే ఎక్స్చేంజ్ అయినారనుకుందాం. వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఫోర్త్
థర్డ్ ప్లేస్కి వచ్చినాడు, థర్డ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్కి పోయినాడు. సో ఈ విధంగా పోయినప్పుడు మనకి ర్యాలీలో ఈ విధంగా మారినారు. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అదే ప్లేస్లో ఉండి మళ్ళీ సర్వీస్ చేసినారు అనుకోండి, అంటే పాయింట్ వచ్చింది మళ్ళీ సర్వీస్ చేసినారు అనుకోండి, ఇక్కడ అఫీషియల్స్ వచ్చేసి అధికారులు వచ్చేసి మనకి రెఫర్స్ స్టాప్ చేసేసి మనకు పాయింట్ ఇచ్చేస్తారు, రొటేషన్ పాటర్న్ చూపిస్తారు. మనకు సర్వీస్ కంటే ముందర మళ్ళీ వీళ్ళు ఏదో ప్లేస్కు వాళ్ళు వెళ్ళిపోవాలా, ఎవరి ప్లేస్కు వాళ్ళు వెళ్ళిపోవాలా, అప్పుడు సర్వీస్ చేయాలి. తర్వాత మళ్ళీ సర్వీస్ ఎప్పుడైతే మనకు విజిల్ వేస్తారో అప్పుడు మళ్ళీ మనం చేంజ్ కావచ్చు. ఎప్పుడైతే మన ఎంపైర్ వచ్చేసి మనకు విజిల్ బ్లో చేసినప్పుడు మనం చేంజ్ కావచ్చు. నెక్స్ట్ చూడండి, ఇటు ఇటు చేంజ్ అయినారనుకోండి, ఇటు ఇక్కడ ఫిఫ్త్ పర్సన్ సెకండ్కి, సెకండ్ పర్సన్ ఇక్కడికి, ఇది కూడా కొంచెం రొటేషన్ ఫాల్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడన్నా మనం చేంజ్ అయినప్పుడు ఆర్డర్లో ఉన్నారా లేదా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఆర్డర్ అనేది ఇప్పుడు చూడండి, 1, 6 ఇక్కడ ఇక్కడికి వచ్చేసి సెకండ్ పర్సన్ ఇక్కడికి వచ్చినాడు అనుకోండి, ఫిఫ్త్ సెకండ్ పర్సన్ ఫిఫ్త్ ప్లేస్కి వచ్చినాడు, ఫిఫ్త్ పర్సన్ సెకండ్ ప్లేస్కి వెళ్ళినాడు. ఇది వీళ్ళిద్దరు చేంజ్ అయినారు డయాగ్నల్గా. సో ఈ మిగతా వాళ్ళంతా యథా ప్లేస్లో ఉన్నారనుకుందాం. ఇలానా ఇక్కడ ఫోర్త్ ప్లేసే ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేసే ఉంది అనుకుందాం ఈ రొటేషన్కి సంబంధించి. సో ఈ విధంగా ఉందనుకుందాం. సో మనం ఏం చేస్తాం, డయాగ్నల్గా చెక్ చేసుకుంటాం. అంటే 1కు 4 ఉన్నారు, ఓకే. 5th కి 2 ఉన్నారా లేదా, ఓకే. తర్వాత 3కి 6 ఉన్నారా లేదా, ఓకే. ఇటు చెక్ చేసుకుంటాం. కానీ ఈ ఆర్డర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనకి. అంటే 1 తర్వాత 2 ఉందా, 2 తర్వాత 3 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మధ్యలో 5th వచ్చింది. అంటే మనం ఏం చేస్తాం, ఇది డయాగ్నల్ చెక్ చేసుకొని ఓకే అని అనుకో ఫాల్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా రొటేషన్ ఫాల్ట్ ఉంటుంది కాబట్టి బాగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీరు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే షేర్ చేయడం, లైక్ చేయడం మాత్రం మరవద్దండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు అందరూ చెల్లు, మరి బాయ్ బాయ్.